నమస్తే మీ శివ వెల్కమ్ టు మరుకోడు ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏదైతే వినాయక చవితి ఉత్సవాల పైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంక్షలు విధించిందో మీరెక్కడా కూడా విగ్రహాలు పెట్టడానికి బీల్ లేదు నిమజ్జన ఊరేగింపులు చేయడానికి వీల్లేదు కేవలం ఇళ్లలో మాత్రమే మీరు వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని ఆంక్షలు విధించిందో ఆ ఆంక్షలపైన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ఈ లంచ్ మోషన్ పిటిషన్ పైన విచారించిన హైకోర్టు వినాయక చవితి ఉత్సవాలకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాకపోతే పబ్లిక్ ప్రదేశాల్లో మాత్రం వినాయక విగ్రహాలు పెట్టడం ఉత్సవాలు చేయడాన్ని మాత్రం ఏపీ ఏపీ హైకోర్టు తప్పుబట్టింది ప్రైవేటు స్థలాల్లో మాత్రమే వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కూడా సూచించింది ఐదుగురికి మించకుండా అంటే ఒకేసారి ఐదుగురు మాత్రమే పూజలు చేయాలి ఆ ఐదుగురు తర్వాత మరొక ఐదుగురు అంటే ఒకేసారి ఒక యాభై మంది వంద మంది గుమ్ము కొడకుండా ఒక ఐదుగురు ఒకసారి ఒక ఐదుగురు ఒకసారి అలా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కూడా హైకోర్టు అయితే సూచించడం జరిగింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం మతపరమైన కార్యక్రమాలు నిరోధించడానికి వీల్లేదు వాళ్ళకి ఆ హక్కు ఉంది మతమైన కార్యక్రమ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికని కూడా స్పష్టం చేసింది అదే సమయంలో ఏదైతే పబ్లిక్ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు పెట్టకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం చెప్పిందో దాన్ని అయితే సమర్థించింది కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే కోవిడ్ నిబంధనలు విధించాయో వాటిని అనుసరిస్తూ ప్రైవేటు స్థలాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని అయితే హైకోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది ఇది కొంతవరకు ఊరటైన చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు కంప్లీట్గా వినాయక చవితి ఉత్సవాలే ఉండకూడదు బయట ఎక్కడా అని కూడా ఆంక్షలు విధించింది కేవలం ఇళ్లకే ప్రమితం చేసింది ఈ నేపథ్యంలో విపక్షాలు అంటే జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ధర్నాలు ఆందోళనలు హిందూ ధార్మిక సంఘాలు వీళ్ళందరూ కూడా ఆందోళనలు ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు కొంతవరకు కొంతవరకు ఉరటనే చెప్పాలి కనీసం ప్రైవేటు స్థలాల్లో అయినా సరే వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి పబ్లిక్ ప్రదేశాల్లో వద్దు అన్నది కాబట్టి కొంతవరకు ఉరటని చెప్పాలి అయితే ఇక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది పదవ తేదీన వినాయక చవితి మరి ఎప్పటికిప్పుడు ఉత్సవాలంటే ఇదేదో కొంచెం ముందుగానే చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నెల రోజుల ముందే వినాయక చవితి ఉత్సవాలు వద్దనో లేదంటే ఇరవై రోజుల ముందే ఉత్సవాలు వద్దనో ఉంటే కొంచెం జనానికి కూడా తెలిసేది ఆ కార్యక్రమాల ఆ వినాయక చవితి వేడుకల ఏర్పాట్లు విరాళాలు చందాలు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా బొమ్మల తయారీ ఇవన్నీ కూడా అవన్నీ విరమించుకునేవాళ్ళు అందరూ కూడా వినాయక చవితి వేడుకలకు సిద్ధమైపోయారు అప్పుడు బాంబు పేల్చింది ఆంక్షలు అని చెప్పేసి అని అప్పుడే ముందే చెప్పుంటే హైకోర్టుకు వెళ్ళి ఉండేవాళ్ళు కొంచెం క్లారిటీ వచ్చి ఉండేది ఇప్పుడు హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో తాజాగా ఆ ఆదేశాలతో క్లారిటీ వచ్చి ఉండేది ఇప్పుడు ప్రైవేటు స్థలాలు నిర్వహించుకోవాలన్నా కూడా ఎప్పటికిప్పుడు ఏర్పాట్లు చేసుకోవడం ఇదంతా కూడా కొంత కొంతమంది ఎవరైతే ఉత్సవాలు నిర్వహించాలనుకున్నారో వాళ్ళ కొంత ఇబ్బందికరమైన పరిస్థితే మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏంటి ఆదేశాలు అని ఏది ఏమైనప్పటికీ హైకోర్టు ఆదేశాలు అయితే కొంత ఊరడనే చెప్పొచ్చు మరి చూద్దాం ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి ఏమి ఎలాంటి ఏర్పాట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది అనేది ఈ వీడియో పైన హైకోర్టు తాజా ఆదేశాలపైన కూడా మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి